ఇవాళ ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో విజయం సాధించి జోష్ మీదున్నాయి. ఈ సీజన్లో సిఎస్కే పగ్గాలు చేపట్టిన ఋతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటన్స్పై మంచి ట్రాక్ రికార్డులున్నాయి. ఋతురాజ్ ఇప్పటి వరకు గుజరాత్తో తలపడిన 5 మ్యాచ్ల్లో ఏకంగా 4 హాఫ్ సెంచరీలు చేశాడు. బలబలాల్లో ఇరు జట్లు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో సిఎస్కే జట్టుకు 10 రన్ల వచ్చే అవకాశం ఉంది. చెన్నై చెపాక్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. డీటెయిల్స్ తేజస్ని అందిస్తారు. తేజస్ని, సిఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విన్నింగ్ ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది? రైట్ సూర్య, ఇది చెప్పాలంటే ఒక యాంటిసిపేటరీ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్, ఏవైతే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్, వీళ్ళిద్దరే ఫైనల్స్కి రావడం జరిగింది. అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఈ మ్యాచ్, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇద్దరు సమౌజ్జీలు. జనరల్గా చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై స్టేడియంలో మనం మాట్లాడుకుంటే సిఎస్కేకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కువ మ్యాచెస్ గెలిచారు వాళ్ళు, కానీ అట్ ది సేమ్ టైం గుజరాత్ టైటన్స్కి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చెన్నైకి గుజరాత్ కంటే పెద్ద స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఇంకేది లేదు ఈ సీజన్లో అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ ఫైనల్స్కి వచ్చారు అండ్ చాలా చాలా స్ట్రాంగ్ టీమ్. అండ్ గుజరాత్ టైటన్స్లో చూసుకుంటే చెన్నై లోకల్ బాయ్స్ చాలామంది కనిపిస్తున్నారు. సాయి కిషోర్ బౌలింగ్లో, సాయి సుదర్శన్ బ్యాటింగ్, లాస్ట్ జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసుకుంటే సాయి సుదర్శన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం జరిగింది. అండ్ షారుఖ్ ఖాన్, విజయ్ శంకర్, సందీప్ వారియర్, వీళ్ళందరూ మెయిన్గా చెన్నైకి రంజీ ట్రోఫీలో కానీ చెన్నై డొమెస్టిక్ క్రికెట్లో కానీ చాలా ఆడున్నారు. అండ్ అక్కడ పిచ్ కండిషన్స్ వాళ్ళకి బాగా తెలిసిన సిచ్యువేషన్స్, అక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడే క్రికెట్ ఆడుతూ పెరిగారు కాబట్టి. సో అది ఒకవేళ స్పిన్ ఫ్రెండ్లీ అయినా, బ్యాటింగ్కి అనుకూలంగా పిచ్ ఇచ్చినా సరే, వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో జీటీలో చెన్నై బాయ్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా జీటీకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ చెన్నై విషయానికి వస్తే చెన్నై వెనకాల చెన్నై మేబీ కెప్టెన్ కొత్తవాడు ఋతురాజ్ గైక్వాడ్ అయినా, ఋతురాజ్ గైక్వాడ్ వెనకాల ఎంఎస్ ధోని ఉన్నాడు. అండ్ ఇక్కడ శుభ్మన్ గిల్ కూడా యంగ్ కెప్టెన్ అండ్ న్యూ కెప్టెన్. శుభ్మన్ గిల్ వెనకాల కూడా పెద్ద తలకాయ ఆశిష్ నెహ్రా ఉన్నాడు. అండ్ ఆశిష్ నెహ్రా సిఎస్కేతో ఆడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆశిష్ నెహ్రా మొన్న ముంబై ఇండియన్స్ మ్యాచ్లోనే ప్రొయాక్టివ్ కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఆ రోజు విన్ అవ్వడానికి మెయిన్ కారణం ఆశిష్ నెహ్రానే అనే చెప్పాలి. సో ఈసారి అంతకంటే ప్రొయాక్టివ్గా ఉంటాడు, ఎందుకంటే ఇంకా కండిషన్స్ బాగా స్ట్రాంగ్గా తెలుసు కాబట్టి. సో ఇది శుభ్మన్ గిల్ వర్సెస్ ఋతురాజ్ గైక్వాడ్ అనడం కంటే ఎంఎస్ ధోని వర్సెస్ ఆశిష్ నెహ్రా అనాలి. ఎంఎస్ ధోని కూడా ఒక రకంగా కెప్టెన్ కాకపోయినా సరే ఋతురాజ్ గైక్వాడ్ని మంచిగా గైడ్ చేస్తున్నాడు అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ వాటిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఎంఎస్ ధోని. అండ్ చెన్నై బౌలింగ్ విషయానికి వస్తే ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్ హాల్ తీసుకున్నాడు ఫస్ట్ మ్యాచ్లో. మెయిన్గా చెన్నై గెలవడానికి, చెన్నై విన్ అంత ఈజీ అవ్వడానికి కారణం ముస్తాఫిజుర్ రెహమానే. అండ్ తుషార్ దేశ్ పాండే, దీపక్ చాహర్ వీళ్ళందరూ, రవీంద్ర జడేజా, తీక్షణ వీళ్ళందరూ మంచిగా బౌలింగ్ లైన్లో వేయడం అండ్ వికెట్స్ తీసుకోవడం, వీళ్ళ వల్లే ఒక రకంగా విన్ ఈజీ అయింది. 174 అనేది పెద్ద స్కోర్ కాకపోయినా సరే లాస్ట్ ఓవర్ వరకు చెన్నై వెళ్ళింది అంటే బ్యాటింగ్ లైన్ కంటే బౌలింగ్ లైన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఋతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, శివం దూబే, జడేజా, డారెల్ మిచెల్, రచిన్ రవీంద్ర గురించి మెయిన్గా బ్యాటింగ్ విషయంలో చెప్పుకోవాలి. చాలా ఇంప్రెసివ్ డెబ్యూ. ఇంత మంచి డ్రీమ్ డెబ్యూ ఐపీఎల్లో చేయాలి అంటే ఖచ్చితంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మనకి అర్థమవుతుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ మెయిన్గా సిఎస్కే ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం ధోని బ్యాటింగ్కి రాకపోవడం. అంటే అసలు ఎలా వస్తారు, లాస్ట్ 2 ఓవర్లో ఉన్నప్పుడు వస్తారా? లాస్ట్ 2 ఓవర్స్లో మనం చూస్తే ధోని కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపించారు లాస్ట్ మ్యాచ్లో, కానీ ధోని బ్యాటింగ్కి రాలేదు. అది చెన్నై ఫ్యాన్స్కి బాగా డిసప్పాయింట్మెంట్. అయినా సరే ఈసారి సేమ్ చెపాక్ స్టేడియంలోనే జరుగుతుంది, వాళ్ళ హోమ్ గ్రౌండే. సో ఈసారి మేబీ లాస్ట్ 2 బాల్స్లో వస్తారా, లాస్ట్ 2 ఓవర్స్లో వస్తారా, లేదంటే ఓపెనర్గా వస్తాడా, లేదా మిడిల్ ఆర్డర్లో వస్తాడా, అసలు వస్తారా రారా అనే ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్లో చాలా వరకు ఉంది. అండ్ ఇంకొకటి సిఎస్కేకి అడ్వాంటేజ్ ఏంటంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పతిరానా మళ్ళీ రీజాయిన్ అవ్వడం, వెనక్కి తిరిగి వచ్చారు. సో ఒక రకంగా మంచి అడ్వాంటేజ్ ఉంది. అండ్ జీటీ విషయానికి వస్తే మెయిన్గా శుభ్మన్ గిల్ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్, ఎక్కువ రన్స్ చేశాడు అండ్ ఈసారి మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది శుభ్మన్ గిల్ నుంచి. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్, ఇలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మోహిత్ శర్మ చాలా లాస్ట్ ఇయర్ గుజరాత్ ఫైనల్స్కి వెళ్ళడానికి రీజన్ కూడా తనే. అండ్ ఈసారి ఫస్ట్ మ్యాచ్లోనే చాలా మంచి స్పెల్ వేయడం జరిగింది. అండ్ రషీద్ ఖాన్,
ఉమర్ జాయ్, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్ ఇలాంటి మంచి మంచి లైనప్ స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా గుజరాత్ని గెలిపించడానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఉన్నారు. అండ్ చేజింగ్ మెయిన్గా చెప్పాలనుకుంటే ఇందులో టాస్ గెలిచి ఈ ఇక్కడ సిచ్యువేషన్స్లో కొంచెం నైట్ అయ్యేటప్పటికి డ్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే డ్యూ వచ్చేటప్పటికి చేజింగ్ ఈజీ అయిపోతుంది. కాబట్టి ఎవరు టాస్ గెలిచినా సరే ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే వాళ్ళకి చేజింగ్ ఈజీ అయిపోతుంది. అండ్ ఎంఎస్ ధోని విషయానికి వస్తే చేజింగ్లో మాస్టర్ అది కూడా తెలుసు. అండ్ డ్యూ వస్తే ఇంకా ఈజీ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. అండ్ మెయిన్గా ఈరోజు మనం చూసే కాంటెస్ట్ ఏంటంటే సిఎస్కే స్పిన్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్. గుజరాత్ టైటన్స్కి 43 యావరేజ్తో చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. సో అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి వస్తే జడేజా లాంటి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా మంచి కాంటెస్ట్ అయితే చూడబోతున్నారు. అండ్ మెయిన్గా ఎక్కువ సిఎస్కే గెలుస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ గుజరాత్ టైటన్స్ చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోంది. సో రెండు టీమ్స్లో ఈ రెండు టీమ్స్ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు కాబట్టి ఈసారి లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఓడిపోయారు కాబట్టి జీటీ రివెంజ్ తీర్చుకోవడానికైనా సరే ఈ మ్యాచ్ గెలవాలనుకుంటుంది. అండ్ సిఎస్కే హోమ్ అడ్వాంటేజ్ తీసుకొని ఈజీగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్తో ఉంటుంది. సో రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ అండ్ ఈక్వల్గా ఎంటర్టైన్ చేయబోతున్నారనే చెప్పాలి సూర్య.